हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल प्रिया फैशन डिजाइनिंग। ई रोज़ 40 साइज ब्लाउज एला कट चेसुकोवालने चाला ईजी गा चाला सिंपल गा मीकु नेर्पिस्तुन्नानंडि। ई कटिंग चूसी मीरु 40 साइज उन्न वाळ्ळु चाला पर्फेक्ट गा ब्लाउज अनेदि स्टिच चेसुकोवच्चु, अलागे कटिंग कूडा चेसुकोवच्चु। स्टिचिंग वच्चेसि नेक्स्ट वीडियोलो पेडतानंडि। इप्पुडु वच्चेसि मीकु वीडियो वच्चेसि 40 साइज ब्लाउज कटिंग अनेदि मीकु चूपिस्तुन्नानु। चूडंडि, चूसि मीरु लाइक चेयंडि, लाइक चेसि मी फ्रेंड्स कि शेर चेयंडि। पक्कने उन्न बेल ऐकान क्लिक चेस्ते गनुक मीकु एप्पटिकप्पुडु नोटिफिकेशन्स अन्नि वस्तू उंटायि। अलगे मास्क डिजाइन्स एला कुट्टुकोवाली, एला स्टिचेस कोवाली वीडियोस लो उन्नायंडी। फस्ट नुंचि ना चैनल फालो अवुते गनुक मीकु पर्फेक्ट गा ब्लौजेस, सारी मॉडल्स एला चेसुकोवाली, ब्लौज मॉडल्स एला चेसुकोवाली अनेदि मीकु प्रतिदी कूडा तेलुसु। चूपिस्तున్నా కదా, ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ 1 మీటర్ క్లాత్ పీస్ తీసుకోవాలి। దీన్ని డబుల్ ఫోల్డింగ్, ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఇలా లేయర్స్ వచ్చేటప్పుడు మనకి ఆపోజిట్ వేసుకోవాలి। ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉంచుకోవాలి। ఒక 1/2 ఇంచ్ ఇక్కడ హెచ్ తగ్గు లేకుండా ఒక 1/2 ఇంచ్ అనేది ఒక లైన్ వేసుకోండి। ఇలాగా ఇలా లైన్ వేసుకున్న తర్వాత నేను బాడీ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి బ్లౌజ్ పొడుగు 15 ఇంచ్ల పొడుగు తీసుకుంటున్నానండి। ఇక్కడ 15 ఇంచ్ల పొడుగు అనేది పెట్టాను। కింద నడుం దగ్గర నుంచి పైకి షోల్డర్ దగ్గరికి 15 ఇంచ్ల పొడుగు పెట్టుకోవాలి। షోల్డర్ వచ్చేసి ఈ బ్లౌజ్ కి 5.5 ఇంచ్లే పెడుతున్నానండి। ఇక్కడ 5.5 కి ఇక్కడ 3 ఇంచెస్ కి మార్జిన్ పెట్టేసాను, అంటే షోల్డర్ కి 3 ఇంచెస్। దీన్ని ఇలా ఒక లైన్ వేసుకోండి। ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి కూడా మన షోల్డర్ అయితే ఎంత అయితే తీసుకుంటామో అంతే కూడా పెట్టుకోవాలి, అంటే 5.5 ఇంచ్లు ఇలా పెట్టుకోవాలి। ఇక్కడ 1 ఇంచ్ కి ఆర్మ్ హోల్ డౌన్ అనేది చేస్తున్నాను। ఇప్పుడు మనకి 40 సైజ్ కాబట్టి 40 సైజ్ 40 ని అంటే 40 ని నాలుగు భాగాలు చేసుకొని నాలుగు భాగాల్లో ఒక వంతు ఇక్కడ 10 ఇంచెస్ వస్తుంది। 10 ఇంచెస్ కి ఇక్కడ మార్జిన్ పెట్టుకోవాలి, ఇలా 10 ఇంచెస్ కి। తర్వాత కచ్చులకి ఇంకో 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకున్న దాన్ని స్కేల్ తోటి స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలి। ఇలా లైన్ వేసుకోవాలి। ఇక్కడ కార్నర్ దగ్గర 1 ఇంచ్ కి చంక డౌన్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా రౌండ్ షేప్ లో డ్రాయింగ్ చేసుకోవాలి। ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మొత్తం పొడుగు అనేది లూజ్ అనేది వచ్చేసింది। ఇది 2 ఇంచెస్, ఇది 10 ఇంచెస్, ఇది వచ్చేసి 1 ఇంచ్. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేటప్పటికి 5.5 ఇంచులు, షోల్డర్ వస్తేటప్పటికి 3 ఇంచెస్, నెక్ కి వెడల్పు వస్తేటప్పటికి 2.5, మొత్తం టోటల్ వచ్చేసి 5.5। ఇప్పుడు నెక్ ఎంత తీసుకోవాలో చూద్దామండి। వాళ్ళ ఇష్టాన్ని బట్టి నెక్ అనేది పెట్టుకోవాలి। నేను 10 ఇంచెస్ కి మార్జిన్ పెడుతున్నాను, అంటే 10.5 నెక్ కి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి। ఇలా 10 ఇంచెస్ కి మార్జిన్ పెట్టేసుకున్న తర్వాత దీని కూడా ఒక బాక్స్ షేప్ లో డ్రాయింగ్ వేసుకోవాలి। ఇలా వేసుకున్న తర్వాత మనకి నచ్చిన స్టైల్లో మన నెక్ అనేది తీసుకోవాలి। నేను ఇలాగా కొంచెం డౌన్ చేసి దీన్ని త్రికోణాలు వచ్చేనట్లుగా డ్రాయింగ్ వేసుకున్నాను। ఇలా వేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి। మనకి కటింగ్ కంప్లీట్ గా బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోవాలి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది చూడండి। నెక్ మనం డ్రాయింగ్ వేసుకున్న దానికి లోపలికి కట్ చేసుకోవాలి। ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, హ్యాండ్స్ అలా కట్ చేసుకోవాలి చూడండి। హ్యాండ్స్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ ని ఇంకో ఫోల్డింగ్ వేసుకోవాలి, అంటే నాలుగు లేయర్లు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి। ఈ ఫోల్డ్ చేసుకున్న దాన్ని ఒక 1/2 ఇంచ్, చేతి పనికి అయితే 1 ఇంచ్ వదిలేసుకోవాలండి, ఫోల్డింగ్ అయితే ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి। అలా 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత హ్యాండ్స్ వచ్చేటప్పటికి వీళ్ళ బాడీ మెజర్మెంట్స్ వచ్చేటప్పటికి హ్యాండ్స్ 6.5 ఇంచులు తీసుకుంటున్నాను। 6.5 కి ఒక 7 ఇంచెస్, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి। కరెక్ట్గా 6.5 కి ఇక్కడికి ఒక మార్జిన్ పెట్టేసుకోవాలి, మన ఖర్చులకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడికి। అదేవిధంగా చెయ్యి లూజ్ వస్తేటప్పటికి చెయ్యి లూజు 6.5, చెయ్యి లూజ్ కూడా 6.5, 6.5కి ఇంకో 2 ఇంచెస్ ఖర్చులకి యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 7 ఇంచెస్కి మార్జిన్ పెట్టుకున్నాం కదా, దీన్ని ఒక స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి। ఇలా వేసుకున్న దగ్గర నుంచి
चंक डाउन मूड नर इंचल की डाउन चेसुकोवाली डाउन चेसुकुन्न दानि मल्ल सेंटर लो ओक लाइन वेसुकोवाली ఇక్కడ 6.5 ఇంచులకు పెట్టాను కదా దీనికంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి అంటే 7.5 ఇంచులు 7.5 ఇంచులకి ఈ విధంగా వేసుకోవాలి దీన్ని ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇక్కడ 1 ఇంచ్ డ్రాయింగ్ వేసుకోవాలి ఇక్కడ 1 ఇంచ్ డ్రాయింగ్ వేసుకొని ఇక్కడ నుంచి షేప్ కట్ అనేది హ్యాండ్స్ కట్టింగ్ ఇలా చేసుకోవాలి ఇది చూడండి ఈ విధంగా ఇలా डाउन अव्वाली हैंड्स इकड़ वस्ते की स्ट्रेट कट चेसुकोवाली इकड़े चिन्न डॉट्स पेट्टुकोवाली इदी कच्चुल की इकड़ फोल्डिंग की कच्चु ई फोल्डिंग तीसेसुकुने मनं इक्कड़ नुंची इदैते शोल्डर अंडी इदी ఇది షోల్డర్ స్ట్రైట్ కుట్ అన్నమాట ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ పెట్టేసాను ఇక్కడి నుంచి మాత్రమే చెయ్యి లోత్ అనేది తీసుకోవాలి ఒక 1/2 ఇంచ్ లోత్ తీసుకోండి హ్యాండ్స్ కి ఇక్కడ 2 డాట్స్ పెట్టుకోండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం జాయిన్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ 2 డాట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కంప్లీట్ గా కట్టింగ్ అయిపోయింది అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం फ्रंट पार्ट बैक पार्ट मुझे मैं कटे पे कदमी दाँ टू इंच फोल्डिंग सेवाली फोल्डिंग से दाँ क्रॉस कटिंग काबटे एक्व क्रॉस कावाले इला क्रॉस मोतम इला क्रॉस पेवाली तक क्रॉस कावाले लाइट क्रॉस पेवाली इप्ड नीन नार्मल ऐसी मन क्रॉस एक्वेटा अलागे पड़ता सेम इधते अलागे सेम अदे विधा ड्राइंग वैसे फस्ट ఈ డ్రాయింగ్ అనేది ముందుగా మనం ఎగ్జాంపుల్ కు మాత్రమే వేసుకోవాలండి ఇది ఇలా వేసుకున్న దాన్ని ఫస్ట్ ఫ్రంట్ పొడుగు బ్యాక్ దాని మీద బ్యాక్ పొడుగు మీద ఫ్రంట్ పొడుగు ఒక 2 ఇంచెస్ కి తగ్గించి పెట్టుకోవాలి అంటే బ్యాక్ సైడ్ 15 ఇంచుల పొడుగు వచ్చింది కదా ఇప్పుడు 13 ఇంచుల కు మాత్రమే ఫ్రంట్ పొడుగు అనేది పెట్టుకోవాలి ఎందుకంటే దీనికి షేప్ పట్టి యాడ్ అవుతుంది కాబట్టి 13 ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి నెక్ దగ్గర నుంచి 3 ఇంచెస్ కి చూసుకోవాలి ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్ ఉంది అనుకుందాం 7 ఇంచెస్ కి పూర్తిగా 7 ఇంచెస్ వాళ్ళ నెక్ ఉంటే గనక మీరు ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి కరెక్ట్ గా వీళ్ళ నెక్ వచ్చేసి 7 1/2 ఉంది కాబట్టి నేను 7 ఇంచెస్ పెడుతున్నాను ఇది మాత్రం పర్ఫెక్ట్ గా గుర్తుపెట్టుకోండి ఒక 1/2 ఇంచ్ ఎప్పుడు నెక్ ఫ్రంట్ నెక్ పైకే పెట్టుకోవాలి కటింగ్ లో ఇలా పెట్టుకున్న దాన్ని స్ట్రైట్ గా ఇలా లైన్ వేసుకోవాలి ఇలా ఎల్ షేప్ వచ్చేలాగా పర్ఫెక్ట్ గా ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ షేప్ వి షేప్ కావాలంటే వి షేప్ మనకి నచ్చిన స్టైల్లో మనం డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి లైట్ గా ఇక్కడ ఎక్కువ తీయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కర్వ్ అనేది అంటే ఆర్మ్ హోల్ లోత్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇందులోంచి ఇక్కడకి ఈక్వల్ చేసుకోవాలి ఇది వచ్చేసి 2 ఇంచెస్ కచ్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ కి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా అలాగే 2 ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్జిన్ వేసుకోవాలి ఇది వచ్చేసి 2 ఇంచెస్ ఇప్పుడు నెక్ డీప్ ఎంత ఉందో అంత వచ్చేసింది కదండి నెక్ దగ్గర నుంచి ఒక 5 ఇంచెస్ కి క్రాస్ పట్టికి డౌన్ చేసుకోవాలి ఇక్కడ 5 ఇంచెస్ షేప్ డాట్ వచ్చేటప్పటికి 3.5 ఇంచ్ 3.5 ఇంచ్ ఆ 3.5 అంటే ఇక్కడికి 3.5 అంటే ఇంకో 1/2 ఇంచ్ కలుపుకోవాలి దీనికి 3.5 ఇంచులకి షేప్ డాట్ అనేది మెయిన్ డాట్ పెట్టుకోవాలి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకుంటున్నాను ఈట వైపు కూడా 1 ఇంచ్ తీసుకుంటున్నా ఈ తీసుకున్న దాన్ని క్రాస్ గా డ్రాయింగ్ వేసుకోవాలి ఈ ఫస్ట్ డాట్ దగ్గర నుంచి ఈ 5 ఇంచెస్ డాట్ కి ఇలా క్రాస్ గా కలుపుకోవాలి ఇలా క్రాస్ గా కలుపుకున్న తర్వాత ఇక్కడ మాత్రం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి అంటే ఇది వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి 6.5 ఉండాలి 6.5 కి చూడండి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇలా పైకి వెళ్తుంది ఇది వచ్చేసి స్ట్రైట్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్జిన్ పెడుతున్నాను
తర్వాత ఇటు అటు ఇలాగా ట్రయాంగిల్ షేప్ లో ఇలా డ్రాయింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేసింది దీన్ని కట్ చేసుకుందాం మనకి 2 బై 2 బ్లౌజ్ అయితే మనం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది తగ్గించేసుకోవచ్చు ఇలా మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇంకా అవసరం లేదు ఇలా ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ డాట్ కోటి ఇక్కడ సెకండ్ డాట్ కోటి ఇలా డాట్స్ పెట్టేసుకోవాలి ఈ డాట్స్ రెండు కలిపి యాడ్ చేసుకోవాలి దీనికి దీనికి సెంటర్ పాయింట్ లో ఒక డాట్ పెట్టుకోవాలి ఇక్కడ కచ్చలకు ఒక డాట్ మనం స్టిచ్స్ వేసినప్పుడు ఈ డాట్ మెయిన్ డాట్ పట్టుకొని ఈ డాట్ అనేది వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టీలలా తీసుకోవాలి చూద్దాం షేప్ పట్టీలు వచ్చేస్తాడికి मन की बाडी कोलतलो टू इंच तग्गेको टेन इंच मारजि पेवाली आ टू इंच तग्गुवाली अंत फ्रंट पार्ट टू इंच इपड़ी अंत पड़को बाडी की टू इंच मैनजी मैनस्काली अंत षेपट्टी की टू इंच मन इला फोलिंग से స్టిచ్ వేసుకుంటాం కదా అందుకని ఈ 2 ఇంచెస్ తగ్గిపోతుంది అందుకని చెప్పేసి మొత్తం ఇది ఎంత అయితే ఉందో ఇలాగా కొలుసుకొని చూసుకోవాలి ఇది వచ్చిన దాన్ని ఇలా షేప్ పట్టీ అనేది తీసుకోవాలి వన్ సైడ్ వచ్చేసి 3 ఇంచెస్ తీస్తున్నానండి తర్వాత సెకండ్ టైప్ వచ్చేది ఈ పక్కన వచ్చేసి 2.5 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే మనకి వన్ సైడ్ వచ్చేటికి 6.5 ఇంచులు వచ్చింది కదా 6.5 పెట్టాను దాని గురించి 2 ఇంచెస్ మాత్రమే 2.5 ఇంచులు మాత్రమే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ కు వచ్చేలాగా చిన్న డాట్ పెట్టుకోవాలి ఇక్కడ ఇలా మనకి లైనింగ్ పీస్ ఇంకా మనకి డబుల్ షేప్ వస్తది అనుకుంటే ఇంకో షేప్ పట్టీలు వస్తాయి అనుకుంటే తీసుకోవచ్చుండి కాటన్ బట్టి ఇలా డబుల్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నడుం పట్టి తీసుకోవాలి నడుం బెల్ట్ ఉంటాం కదా నడుం బెల్ట్ కూడా ఇలా 1.5 ఇంచెస్ సరిపడగా తీసేసుకోవాలి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్స్ కి ఇచ్చాడు ఇది హ్యాండ్ డిజైన్ కాబట్టి హ్యాండ్ వైపు వేసుకోవాలి ఫస్ట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్ గా ఈ డిజైన్స్ ఎలా వస్తాయి ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని అప్పుడు డిజైన్ వచ్చేలాగా హ్యాండ్స్ కి వేసుకోవాలి ఇది దీనికి 3 డాట్స్ కింద అంటే 3 ఫ్లవర్స్ కింద డిజైన్ వచ్చింది ఈ 3 ఫ్లవర్స్ ని కవర్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది వేసుకోవాలి ఇలా వన్ సైడ్ కి ఒక హ్యాండ్ వేసుకోవాలి ఎటు కాకుండా డిజైన్ వచ్చింది కాబట్టి కవర్ చేసుకుంటూ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ ఈ విధంగా తీసుకోవాలి ఇలా సెంటర్ చూసుకోవాలండి ఈ సెంటర్ కి షోల్డర్ సెంటర్ చూసుకొని కట్ చేసుకోవాలి
ఇలా హ్యాండ్స్ కి వర్క్ వచ్చేలా చూసుకొని ఇటువంటి డిజైన్స్ వస్తే గనక ఎటు కాకుండా కొన్ని కొన్ని డిజైన్స్ ఇలా వస్తుంటే అందుకని దీని కవర్ చేసుకుంటూ మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ మోడల్ బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఈ బూటీస్ ఉన్నాయి చూసారా ఈ బూటీస్ మనకి నిలువుగా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి बैक पार्ट लाइनिंग ब्लाउज कट लाइनिंग पार्ट कट कदा मेन फैब्रिक इला वेसको कट पाव इंच बैठक कट मेन क्लॉथ बैक पार्ट कटिंग अयिपोयिंदि इप्पुडु फ्रंट पार्ट कट चेसुकोवाली इदि कूडा इला क्रॉस वेसुकोनी कट चेसुकोवाली लाइनिंग इला क्रॉस पेट्टेसुकोनी पै क्लॉथ नि इदि एला अयिते उंदो अला यास इट इज गा कट चेसुकोवाली कटे पाव इंच बैठक कटे स्टिचिंग लाइनिंग अभी अटैच तरह अब एक्स्ट्रा उ पीस कटे चूसर कदमी वीडियो नस्ते लाइक चयी फ्रेंड्स की शेर चयी पक्ने बेल आइकन क्लिक अलगे इदे विधा कटे ब्लौज एला कामेंट्स बॉक्स में कामेंट्स क्रॉस बेल्ट कटी अलगे मिक्स पट्टी ता पट्टी मतमंत कटिंग अंत कंप्लीट इला 40 साइज ब्लौज ई विधा मोतम मेजरमेंट्स तो विधा कटिंग सेको नचिंद कदमी वस्ते लाइक चेक सब्सक्राइब चेक पक्ने बेल आइकन क्लिक चेक थैंक यू।